బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారిని గడగడలాడించిన ఆదివాసీ వీరుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్సా పేరే కేవలం ఇరవై ఐదేళ్ల జీవిత కాలంలో ఆయన స్వతంత్రేచ్ఛకు స్వేచ్ఛా పోరాటానికి బ్రిటీషు వారి పాలన వల్ల భారతీయ సమాజంలో సాంఘికంగా ఆర్థికంగా ధార్మికంగా కలిగే నష్టాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టిన దార్శనికుడిగా దేశమంతా మనలు అందుకుంటున్నాడు బిర్సా ముండా ఆదివాసీ తెగకు చెందినవాడైనా ఇతర ఆదివాసీ తెగల వారందరినీ చైతన్యపరచి కార్చిచ్చుల స్వాతంత్ర్య ఇచ్చను ఆదివాసీల హృదయాల్లో రగిలించాడు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించి పోరాడే రీతిలో ఉత్తేజితులను చేశాడు ఆదివాసీల భవిష్యత్తును ప్రభావితం చేసే పోరాటానికి నాయకుడయ్యాడు నవంబర్ పదిహేను పద్దెనిమిది వందల డెబ్బై ఐదున ఆ కాలంలో బెంగాల్ ప్రెసిడెన్సీ ఈనాటి జార్ఖండ్లోని కుంతి జిల్లాలో బిర్సా ముండా జన్మించాడు జన్మదినాన్ని బట్టి పేరును పెట్టే ముండా ఆచారాన్ని బట్టి గురువారం జన్మించడంతో శిశువుకు బిర్సా అని పేరు పెట్టారు అతని తండ్రి పేరు కర్మిహతు బాల్యం నుంచి బిర్సాలో వేణుగానంలో సర్వం మరచే సున్నితత్వం అఖాడాలో మల్లయుద్ధం చేసే శౌర్యం వంటి విభిన్నమైన పార్శ్వాలు కనిపించేవి తీవ్రమైన స్వతంత్ర ఇచ్చ సరసనే లోతైన అవగాహన ఆలోచనలు కనిపించేవి అడవిని తమ స్వంత ఇంటిలా భావించుకునే ఆదివాసులను పద్ధతి ప్రకారం వారి ప్రాకృతిక జీవన విధానానికి వారి ధర్మానికి దూరం చేస్తూ వారి అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్న బ్రిటీష్ వారి క్రౌర్యము కౌటిల్యము కలగలిసిన పద్ధతులను బిర్సా ప్రత్యక్షంగా అనుభవించాడు అర్థం చేసుకున్నాడు చదువు కావాలంటే తప్పనిసరిగా మతం మారాలన్న నియమానుసారం జర్మన్ మిషన్ స్కూల్లో చేరేందుకు మతం మారాడు బిర్సా డేవిడ్ అయ్యాడు చదువులో చురుకుగా ఉండే బిర్సా త్వరలోనే పరోక్షంగా ఆదివాసీలను వారి జీవన విధానానికి దూరం చేస్తూ వారి మూలాలకు దూరం చేస్తూ వారి అస్తిత్వాన్ని అంతం చేసే ప్రయత్నాలను అర్థం చేసుకున్నాడు పాఠశాలను వదిలాడు తాను స్వీకరించిన పరాయి మతాన్ని విసర్జించాడు తనని తాను బిర్సా ముండాగా ప్రకటించుకున్నాడు తమని పేదరికంలోకి వెట్టి నెట్టే బ్రిటిష్ వారి పాలసీలలోని దౌశ్యాన్ని గ్రహించాడు ఆ కాలంలో బ్రిటిష్ వారు ఆదివాసీల భూముల నుండి పన్నులు రెండు వసూలు చేసేవారు ఆదివాసీలు ప్రకృతిపై ఆధారపడి బ్రతికేవారు అడవి వారిది దానిపై పన్నులు కట్టడం తమ భూమిపై తాము నివసించేందుకు రెండు కట్టాల్సి రావటం వారికి అర్థమయ్యేది కాదు డబ్బు వ్యవహారాలు వారికి అస్సలు తెలియవు దాంతో పన్నులు కట్టలేక రెండు చెల్లించలేక ఇదేమిటి అని అడగలేక వారు అప్పులు పాలయ్యేవారు భూములు జమీందారుల వశమయ్యేవి ఆదివాసీలు జమీందార్ల దగ్గర వెట్టి చాకరీ చేయాల్సి వచ్చేది బ్రిటిష్ వారు జమీందారులు కలిసి ఈ రకంగా స్వేచ్ఛగా బ్రతికే ఆదివాసీలను వెట్టి చాకరీ చేసేవారిగా బానిసలుగా మార్చడం బిర్సా గమనించాడు సంతానులు ముండా తెగల వారి జీవితాలు విచ్ఛిన్నం అవటం చూశాడు మత మార్పిళ్ల ద్వారా నాగరీకమైన తమ వ్యవస్థను అనాగరికంగా మార్చటం అర్థం చేసుకున్నాడు తోటి ఆదివాసీలను కూడగట్టుకున్నాడు బ్రిటిష్ వారిపై జమీందారులపై తిరగబడ్డాడు ఈ విప్లవాన్ని ఉల్గులన్ మహా అలజడి అంటారు గెరిల్లా దాడులతో బ్రిటిష్ వారిని చీకాకు పరిచాడు జమీందారుల పక్కలో బలెమై వారిని నిద్రకు దూరం చేశాడు ఓవైపు పోరాటం జరుపుతూనే ఇతర ఆదివాసీ తెగలైన ఓరాన్ ఖరియా సంతానులందరినీ ఏకవేదికపై తీసుకువచ్చాడు కలిసి పోరాటం జరిగేందుకు ప్రేరణనిచ్చాడు ఇదే సమయంలో బిర్సా భారతీయ ధార్మిక శాస్త్రాలను చదివాడు భారతీయ జీవన విధానాన్ని తన తోటి వారికి నేర్పటం ప్రారంభించాడు స్వధర్మాన్ని పాటించడంలోని ఔన్నత్యాన్ని లాభాలను వివరించి ధార్మిక సంస్కరణలు ఆరంభించాడు మూఢనమ్మకాలు జంతు బలులను మద్యపాన సేవనాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు స్వమతాన్ని స్వధర్మాన్ని తెలుసుకోవాలని నొక్కి చెప్పాడు తమ సంస్కృతిని కాపాడుకోవడంలోని ఆవశ్యకతను వివరించాడు తమ భూమిపై తమకు అధికారం నిలుపుకునే హక్కు కోసం పోరాటం ప్రాధాన్యాన్ని బోధపరిచాడు అతన్ని ప్రజలు ధర్తీ అబ్బాని ప్రేమగా పిలిచేవారు అబువా రాజ్ సెతేర్ జానా మహారాణి రాజ్ తుందు జానా మహారాణి రాజ్యం అంతమొందాలి స్వరాజ్యం ఏర్పడాలి అన్న నినాదంతో బ్రిటిష్ వారిపై తిరగబడ్డాడు తనకు దైవ అనుగ్రహం ఉందని ప్రకటించుకుని దేవుడు ఒకడేనని ప్రచారం చేశాడు ఆదివాసీలందరూ బిర్సా నేతృత్వంలో ఏకమయ్యారు బ్రిటిష్ వారు తమ శత్రులుగా ప్రకటించి వారికి వ్యతిరేక సాయుధ పోరాటాన్ని ప్రారంభించాడు బిర్సా బిర్సా ఆరంభించిన ఆదివాసీ విప్లవం బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఈ విప్లవాన్ని అణచివేసేందుకు పెద్ద సైన్యాన్ని రంగంలో దింపింది బ్రిటిష్ ప్రభుత్వం దమన నీతిని అవలంబించింది దాదాపుగా రెండేళ్ల పాటు సాగింది బిర్సా పోరాటం మార్చి మూడు పంతొమ్మిది సంవత్సరంలో చక్రధర్పూర్ దగ్గర ఉన్న జంకపోల్ అడవిలో నిద్రిస్తున్న బిర్సా బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు అతన్ని జైల్లో పెట్టారు జైలులో బ్రిటిష్ వారు పెట్టిన చిత్రహింసల ఫలితంగా జూన్ తొమ్మిది పంతొమ్మిదవ సంవత్సరంలో బిర్సా మరణించాడు బిర్సా పోరాటం యుద్ధం కాలేదు అతను జరిపిన పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసుల భూములను సంరక్షించే చట్టం ఏర్పాటు చేసింది ఈనాటికి బిర్సా ముండా జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఆదివాసులు పండుగ రోజుగా భావిస్తారు అతని సమాధి స్థలం వద్ద సమావేశాలు జరుగుతాయి జార్ఖండ్లో బీహార్లో పలు సంస్థలు విద్యాలయాలు బిర్సా పేరుతో ఉన్నాయి బిర్సా జీవితం ఆధారంగా జానపద గీతాలే కాదు పలు గేయాలు సృజించారు సినిమాలు సీరియళ్లు నిర్మించారు భారతదేశ పార్లమెంట్లో బిర్సా చిత్రపటం ఉంది ఒక దీపం వెలిగిస్తే అది తరతరాల చీకటిని పారద్రోలి భావితరాలకు వెలుతునిస్తూ మార్గదర్శనం చేస్తుంది అలాంటి దీపాన్ని తన హృదయాన్ని మండించి వెలిగించాడు బిర్సా ఈనాటికి ఆ జ్యోతి ఆదివాసీల జీవితాలను వెలుగుమయం చేస్తోంది మార్గదర్శనం చేస్తోంది భారతీయ ఆత్మను తేజోమయం చేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి